बगारा राइस और मसाला राइस की कावल्स ना इंग्रेडिएंट्स राइस बागा कड़ी नानबेट्टुकुन्नानु ओक 10 मिनट्स मुंदे एंड नेक्स्ट ऑनियन्स टमाटो पेद्दवी ऑनियन ओकटि पेद्ददी ओकटि पेद्द टमाटो तीसुकुन्नानु एंड नेक्स्ट मसाला सो यालकुलु लवंगमु चेक्क शाजीरा सो इवी मसाला एंड साल्ट जिंजर गार्लिक पेस्ट कसूरी मेथी ఇవి వచ్చేసి కొత్తిమీర పుదీనా కొన్ని మసాలా దినుసులు యాలకులు లవంగాలు చెక్క అండ్ గ్రీన్ చిల్లీ సో ఈ ప్లేట్ లో ఇవి నేనైతే పెట్టాను ఇవి గ్రైండ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా మసాలా దినుసులు అండ్ పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండింగ్ కోసం అండ్ నెక్స్ట్ 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ सो इवी मन की कावल्स इंग्रीडियंट्स इवैते मन फर्स्ट ग्राइंड चेसुकुन्ना मसाला दिनुसुलु कोत्तिमीर पुदीना ग्रीन चिल्ली इवी मनम ग्राइंड चेसुकुंदा सो इला पेस्ट चेसुकुंदा सो अन्नी पेस्ट चेसुकुन्नाम कदा इप्पुडु प्रोसेस स्टार्ट चेद्दाम स्टव पैन पैन पेट्टुकोनी सो दांट्लो इप्पुडु मनम ऑयल वेसुकुंदाम నేను 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మన రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా ఉన్నాయి కదా సో యాలకులు చెక్క లవంగము షాజీర అవి వేసుకున్నాను ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు నేను చెప్పడం ఇందాక చూయించడం మర్చిపోయాను సో ఇవి అండ్ నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను సో పెద్దది నేను ఒక పెద్ద సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నాను సో ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ అవి కట్ చేసి వేసుకుంటాము సో కొంచెం వేగాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని చూసారు కదా ఇలా सो बगारा राइस चाला बागुंटुंदी दींट्लो चेप्पानु कदा बिर्यानी आकु अदि वेसुकोवाली इला एप्पुडैना मसाला राइस चेसुकोवडानिकी चाला सिंपल गा मंची टेस्टीगा बागुंटुंदन्नमाट सो बिर्यानी आकु वेसुकुन्नानु कदा दानि तर्वात कोंचेम साल्ट वेसुकुन्नानु आनियन्स अवि इंकोंचेम फ्राई अवुतायि तोंदरगानी सो कोंचेम साल्ट वेसुकुन्नानु ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం బ్రౌనిష్ వచ్చాక దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను సో అది కూడా కొంచెం వేగాలి అది కూడా కొంచెం వేయించాక చూసారు కదా సో కొంచెం బాగా కలుపుకొని ఆయిల్ లోనే కొంచెం వేగాలి వేగింది దాని తర్వాత మనం టమాటోస్ వేసుకుందాం టమాటో కట్ చేసి పెట్టుకున్నాను కదా సో టమాటోస్ వేసుకోవాలి పెద్ద సైజ్ 1 టమాటో తీసుకున్నాను సో టమాటోని వేసి వేయించుకుందాం సో ఆనియన్ టమాటో అన్ని కొంచెం పూర్తిగా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట ఈ కొంచెం బాగా మగ్గాలి చూసారు కదా ఇలా తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఏదైతే పుదీనా కొత్తిమీర మిర్చి పేస్ట్ సో ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ వేసుకుందాం సో డైరెక్ట్ గా పచ్చిమిర్చి అలాగైనా వేసుకోవచ్చు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు పేస్ట్ చేసి వేసుకుంటే ఏమంటే పిల్లలు కొంచెం తినడానికి బాగుంటుందని చెప్పేసి పేస్ట్ చేసుకున్నాను సో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం మీన్ లవంగము చెక్క
ఇవన్నీ పేస్ట్ చేశాను, గ్రైండ్ చేసినాను కదా, సో ఆ పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గాలి, వెంటనే వాటర్ అలా వేసేకోకుండా. సో ఈ పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం మగ్గితే టేస్ట్ బాగుస్తుంది. అది వేసాక మగ్గిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, సో ఆ రైస్ని వేసుకోవాలి. ఓన్లీ రైస్ని వేసుకోవాలి. ఆ రైస్ కొంచెం కలుపుకొని ఇలా మనము ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో అలా బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నేను నార్మల్ రైస్ యూజ్ చేశాను. సో ఇలా రైస్ వేసుకుంటాం కదా, బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఇంత ఎక్కువ కలుపుకూడదు, కట్ అయిపోతాయి. సో ఎక్కువగా ఇది నార్మల్ రైస్ కాబట్టి అంత ఎక్కువ ఇదవ్వవు కాబట్టి కొంచెం కలిపాను. కలిపిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకుందాం, చెప్పాను కదా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అది ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం వాటర్లో చూసారు కదా 2 గ్లాస్ వాటర్ వేసాను, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అన్నమాట. సో దాంట్లో మనం ఇందాక కొంచెం సాల్ట్ ఉంది కదా, సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ అండ్ కసూరి మేతి, కొత్తిమీర. సో ఇవి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. సో వీటన్నిటిని కొంచెం కలుపుకోవాలి. చూసారు కదా, సో ఇంతేనండి. సో అన్నం ఉడికించుకుంటే సరిపోతుంది, రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం బాగా కలుపుకొని బాగా క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని రైస్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మనం క్యాప్ పెట్టేసి క్లోజ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం రైస్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కొద్దిసేపు అయిన తర్వాత ఉడుకు వస్తుంది, సో అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఉడికించుకుందాం రైస్ని. ఉడుకుతోంది రైస్, చూసారు కదా ఇలా ఉడుకుతోంది. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాం, మసాలా అంత నీట్గా కలవాలి కాబట్టి. సో ఇలా చాలా బాగుంటుంది, అన్ని కర్రీస్లోకి బాగుంటుంది. చికెన్లోకి బాగుంటుంది, మటన్ కర్రీ బాగుంటుంది, చికెన్ కర్రీ బాగుంటుంది, దీంట్లోకి వెజ్ కర్రీస్ ఆలు కర్రీ బాగుంటుంది, ఆలు గ్రీన్ పీస్ మసాలా బాగుంటుంది. అదే ఆలు మటర్ కర్రీ అంటాం కదా, బఠానీలు వేసేస్తాం కదా, ఆ కర్రీ కూడా బాగుంటుంది రైస్లోకి. సో ఏదైనా వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఏ మసాలా కర్రీస్లోకైనా ఈ రైస్ చాలా బాగుంటుంది అన్నమాట. సో చేయడం కూడా చాలా సింపుల్. ఇలా మసాలా రైస్ అయితే రెడీ అవుతుంది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇలా ఫుల్ క్లోజ్ చేయకుండా కొంచెం అలా పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఫుల్ బాయిలింగ్ అవుతుంది కదా, సో అప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని క్యాప్ ఇలా పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్లో మనకు రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, క్లోజ్ చేసి పెట్టుకున్నాను లాస్ట్లో. ఒక 5 మినిట్స్లో మనకు రైస్ రెడీ అయిపోయింది. సో ఇలా అయిపోయింది రైస్, పొడి పొడిగా వచ్చింది. చూసారు కదా ఇలా వస్తుంది పొడి పొడిగా రైస్, చాలా బాగుంటుంది. ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేయకుండా ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి దాని తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు మసాలా రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సో ప్రతి మెతుకు మనకి ఎంత బాగా కనిపిస్తుంది. సో అతుక్కోకుండా, ఐ మీన్ పీస్ పీస్ కాకుండా, సో విడివిడిగా పొడి పొడిగా రైస్ మనకు రెడీ అయిపోయింది. సో మనది మసాలా రైస్ రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ ఆలు మటర్ కర్రీతో సర్వ్ చేశాను. సో టేస్టీ టేస్టీ మసాలా రైస్ విత్ ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయింది. ఆలు బటానీ కర్రీ నేను వేరే వీడియో పోస్ట్ చేస్తాను, సో ఆ వీడియోలో చూడొచ్చు. ఈసారి అయితే బగారా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.